ప్రేమ స్వరూపులారా కేవలం భారతదేశమునంది మాత్రమే కాదు నాట్ మియర్లీ ఇన్ భారత్ అలోన్ నాస్తిక దేశమైనటువంటి రష్యా యందు కూడాను ఇన్ దట్ ఎథియిస్టిక్ కంట్రీ రష్యా అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి మెనీ మిరకల్స్ అండ్ మిస్టరీస్ వర్ నోటీస్డ్ ఉల్ఫ్ మెస్సింజర్ అనేటువంటి అతను ఉల్ఫ్ మెస్సింజర్ 1899 లోపల In the year 1898, September 10th teedi, September 10th, Russia lo janminchadu. He was born there in Russia. Janminchinappati nunchi kudanu, aa pillavaru tejassu, dedipyamananga prakashistu vachindi. Right from the time of his birth, his face was just shining with all the brilliance. Chinna pillavadu. తనకు తెలియకనే చేతులు త్రిప్పటం అండ్ దట్ బాయ్ స్టార్టెడ్ జస్ట్ మూవింగ్ హిస్ హ్యాండ్స్ నవ్వుకోవటము స్మైలింగ్ విత్ ఇన్ హింసెల్ఫ్ ఏదో మాట్లాడుకోవటము టాకింగ్ విత్ ఇన్ హింసెల్ఫ్ ఈ విధమైన చిత్ర విచిత్రమైనటువంటి యొక్క చేష్టలన్నీ చేస్తూ వచ్చాడు హి వాస్ యాక్టింగ్ ఇన్ ఎ మిస్టీరియస్ వే అన్ అండర్స్టాండబుల్ వే తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడి ఈ చిత్రాన్ని గుర్తించుకోలేకపోతున్నారు The parents were mystified because they could not know the significance. ఈ విధంగా ఒక్క సంవత్సరం గడిచింది. One year passed like this. రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు. Second year he started speaking. తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు. He was talking within himself. తలగోక్కుంటున్నాడు. Scratching his head. నవ్వుకుంటున్నాడు. He was smiling with him. ఇక్కడ పరిగెత్తటం అక్కడ పరిగెత్తటం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు. He started running about all around and he was pretending as if he was talking to someone. తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు. Parents could not understand this mystery. ఈ పిచ్చి పిల్లవాడ ఏంటి? They were thinking that the boy might be mad. Endukosam ee vidhanga chestunnadu? Why is he acting so? Evarto maatladutunnadu? With whom he is? Evarini chusi navutunnadu? With whom has he been laughing? Ee vidhanga tamalo taamu ento aashcharyapadukuntu aanandanni pondutu tirigi kontha bhayanni kuda pondutu vacharu. They were very much surprised, they were much delighted at the same time they were fear stricken. Ee vidhanga ne jarugutu undaga as things went on like this 1800 దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకొని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు ఏ హెఫ్టీ పర్సనాలిటీ హి జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి హి కాల్డ్ దట్ బాయ్ టు కమ్ క్లోజ్ టు మెస్సింగ్ 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 కమ్ ఆన్ అన్నాడు ది జైజాంటిక్ పర్సన్ కాల్డ్ హిమ్ మెస్సింగ్ కమ్ క్లోజ్ టు మీ కమ్ ఆన్ దగ్గరికి పిలుచుకొని హి కాల్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్ నాయనా బాయ్ నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని యువర్ పేరెంట్స్ ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ మ్యాడ్ ఎక్కడ ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుర యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు యువర్ పేరెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు అడ్మిట్ యు ఇన్ ది మెంటల్ హాస్పిటల్ దే వాంట్ టు అడ్మిట్ యు టు స్కూల్ నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ నీ పిచ్చి తెలిసిన వారికి తెలుస్తుంది కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది నాలెడ్జ్ పీపుల్ నో ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్ నాట్ టు ది ఇగ్నోరెంట్ ఆధ్యాత్మిక పిచ్చి This is spiritual madness. ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది. If all are spiritually mad, the whole country would progress. కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు. Don't get yourself admitted to ordinary schools. లౌకికమైన భౌతికమైన ఈ విద్యావి నీకు ఏ మాత్రమూ అంటదు. The formal secular knowledge will never impress you. ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో. It is only spiritual education which you have got to learn. చెప్పే నిమిత్తమే నేను వచ్చాను. I have come here only to teach you. అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు. తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. Then missing said, "Oh grandfather, where do you come from?" నేను చెప్తాను తర్వాత. He said, "I'll tell you later." నేను ఎక్కడికి వెళ్ళదును అక్కడ నుంచి నేను వచ్చాను.
I have come from that place actually, which is not known to you. ఈ మాటను మాత్రమే నీవు మరవద్దు. Never forget this. ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు. Learn only the spiritual knowledge. ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు. Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge. నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది. Now you are a boy. ఇది పరిపక్వం అయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు. Until you mature, grown up, don't have any kind of association with anybody. ఇదిగో నేను ఇంక వెళ్ళొస్తున్నాను అన్నాడు. అక్కడ నుంచి అంతర్ధానమయ్యాడు. Then he said, I'll go back. And there he vanished. చూచాడు ఈ మెషిన్. This machine started watching. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? Actual place. Where from he has come, where he has gone back to. Nenu antena vachanu tirigi nenu akadike velthana tanlo tananta vicharam chestu vachadu. He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place. Ekkadiki veldadu ni itu atu parigettadu lopaliki veldadu baita vachadu egiraadu dumkaadu ememo chestu vachadu. He ran in different directions, he was jumping in search of him. ఇది నా చేత కానిటువంటి పని. అండ్ హీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అల్టిమేట్లీ. ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపనుడు నేను చేయలేడు. ఇట్ వాస్ పాసిబుల్ టు దట్ నోబుల్ సోల్ టు డూ ఇట్ అండ్ నాట్ ఫర్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ లైక్ మీ. ఈ విధంగా పెరుగుతూ 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 వచ్చాడు. అండ్ హి వాస్ గ్రోయింగ్ డే బై డే. తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు. పేరెంట్స్ డిడ్ సెండ్ హిమ్ అవుట్ ఎనీవేర్. కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు. అండ్ దే కెప్ట్ హిమ్ ఎట్ హోమ్. 1909 ఫిబ్రవరి 9 ఫిబ్రవరి 9 చూచాడు. హీ సా. నేను ఎక్కడికైనా వెళ్ళాలి. ఐ షుడ్ గో సంవేర్. ఈ ఇంట్లో ఉండకూడదు. ఐ షుడ్ నాట్ స్టే హియర్. ఇది లౌకికమైనవన్నీ విద్యని నేర్పుతున్నది. అండ్ దిస్ teaches me the material knowledge. ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు. But the noble soul wanted me to acquire spiritual education. లోపలికి వెళ్ళాడు. He has gone in. ఎక్కడ ఏమీ కాసు కనిపించలేదు. And he didn't find any money there. ఒక అరపైన 8 అణాలు ఉండినాయి. On a particular rack he could find 8 NS. ఆ 8 అణాలను తీసుకున్నాడు. And he took those 8 NS. బయలుదేరాడు. అండ్ హీ స్టార్టెడ్ మూవింగ్. ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు. హీ డస్ నాట్ నో వేర్ హీస్ గోయింగ్, వేర్ హీ షుడ్ ఎగ్జాక్ట్లీ గో. క్రమక్రమేణ ఈ 8 అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు. విత్ హిస్ 8 NS హీ కుడ్ గో రౌండ్ ద వరల్డ్. ఎవరు అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు. నో వన్ క్వశ్చన్డ్ హిమ్. ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వాళ్ళు లేరు. నో వన్ ఆస్క్డ్ ఫర్ ద టికెట్. ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు. నో వన్ ఆస్క్ ఫర్ మనీ. ఎవరు అతని చెంతకే రాలేదు. నో వన్ కేమ్ క్లోజ్ టు హిమ్. ఈ విధంగా తిరిగి 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 హి వాండర్డ్ మూవ్డ్ కట్టగనపటికి 10 సంవత్సరం తిరిగాడు. హి వెంట్ రౌండ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్. అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది. అండ్ హి వాస్ ఏజ్ 19. 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు. అండ్ దెన్ హి స్టెప్డ్ ఇంటూ దిస్ కంట్రీ ఇండియా. ఇండియాలో ప్రవేశించి హావింగ్ కమ్ ఇంటూ ఇండియా కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్లో కూర్చున్నాడు. హీ సాట్ దేర్ టు రీచ్ అనంతపుర్ ఫ్రమ్ కడప. హీ సాట్ దేర్ ఇన్ ద ట్రైన్. ఇది వస్తూ 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 కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్. ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్. అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను. భగవాన్ వాస్ స్టడీయింగ్ దేర్ అట్ దట్ టైమ్ ఇన్ కమలాపురం. ఏమి చదువు? వాట్ స్టడీస్? పిచ్చి చదువు. జస్ట్ 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే. జస్ట్ స్టడింగ్ 3rd class. దాంట్లో రమేష్ రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు. అండ్ దేర్ 2 ఫ్రెండ్స్ సిట్టింగ్ 1 on either side of his desk. ఈ రమేష్ చాలా రిచ్ బాయ్. రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్. అతని తండ్రి సిరిస్దార్. హిస్ ఫాదర్ ఇస్ సిరిస్దార్. సిరిస్దార్ అంటే సిరిస్దార్ అప్పుడు పేరు సిరిస్దార్ అని పేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్దార్. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని సాయంకాలం సమయం లోపల స్టేషన్ వైపును వెళ్ళేటువంటి వారం. అండ్
In the evening time, they used to go close to the station. ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారము. And they talk about the spiritual matters. అప్పుడు ఏదో ఒక దినానికి రెండు ట్రైన్లు ఒక ట్రైన్ ప్రయాణం చేసేటువంటివి. Every day along the route, one or two trains touch the station. ఎక్కువ లేదు. Not many trains went by. మేము ముగ్గురు నడిచాము. All the three స్టేషన్ కు ప్రకలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము. All the three sat there on a boulder. వారంతా ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము. And the two other boys were putting questions to Bhagwan, and Bhagwan was clarifying their doubts. ఈ కడప నుంచి అనంతపురం పోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్. This missing notice through the window as he was traveling from Kadapa towards Anantapur. ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు. The moment the train started to open the door, దుంకాడు. He jumped out of the train. పడ్డాడు. And he fell down. అయ్యో పాపం కాలు విరిగిందేమో అని నా వెంట ఉన్నటువంటి ఈ రమేష్ రమణ్ వాళ్ళు చాలా బాధపడ్డారు. The two other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train. కాలేదు. ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నాడు. భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. ప్రమాదము జరగదు, విరుగుకుండండి అన్నాడు. భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. ఫర్ హూమ్ ఈస్ హి కమింగ్? హి ఇస్ కమింగ్ టు సీ మీ. నథింగ్ విల్ హ్యాపెన్. నడిచాడు, ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు. And he was accompanying these three, following these three boys. అయితే మాకు దగ్గర రాలేదు. But he didn't come very near to them. 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు. He sat 10 feet away from them. కంటిధారలు కారుస్తూ, shedding tears, నన్ను చూస్తూ ఉన్నాడు. He was watching Bhagwan. రెప్ప కూడాను వేయలేదు. Well, he didn't just a wing. ఈ దృశ్యాన్ని రమేష్ రాము చూచారు. And the two other boys, Ramesh, noticed this scene. అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు. And the boys were afraid of foreigners. ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు. In those days, boys were afraid to see white people because they were under the false opinion that they will catch hold of these boys and put them in the army. ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు. They were afraid of the situation because they have to join the military. కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర వస్తూ వచ్చాడు. బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి. రమేష్ ran immediately. తండ్రి దగ్గరికి వెళ్ళి, he went to his mother. నాన్న, నువ్వు జీప్ తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు. And he told his father, you should come here immediately. రాజును మన ఇంటికి చేర్చుకో. సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు us. ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికి అని వచ్చారు. దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ us. ఒక తెల్లటి దొర. హి ఇస్ ఎ వైట్ మ్యాన్. అతను స్వామి వైపునే చూస్తున్నాడు. అండ్ హి హస్ బీన్ వాచింగ్ రాజు. కనుక రాజును చూస్తూనే ఉన్నాడు. అండ్ హి హస్ బీన్ వాచింగ్ హిమ్ ఇంటెన్స్లీ. అని చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే. అండ్ సో సేయింగ్ హి మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్. ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టుకున్నాడు. అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్. రాజు, నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను. అండ్ హి సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యు టు యువర్ హోమ్. మొట్టమొదట మా ఇంటికి రా. అండ్ యు ఫస్ట్ యు కమ్ టు అవర్ రెసిడెన్స్. వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాడు. అండ్ హి టుక్ భగవాన్ టు హిస్ హోమ్. తీసుకొని పోతే ఆ జీప్ పోయిన చోట అంతా తాను వచ్చాడు. మెస్సింగ్, ది మెస్సింగ్ ఫాలోడ్ ది జీప్ త్రూ అవుట్. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు. Day and night akade kurchunnadu. And he sat in front of their house day and night. Tarvata nenu kanipinchinappudanta navvatamu pilchatamu chaala aanandanga tannu chusi edudu cheppukovatam jarigindi. Whenever he had an occasion to see Bhagwan over there, he used to smile and talk within himself, jump in joy, in ecstasy. కానీ ఇది సరైనది కాదు, బ్రిటిష్ వాళ్ళకి మనం ఏం చెప్పడానికి వీల్లేదు, కనుకని తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు. సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైమ్ యాజ్ హీ హ్యాపెన్ టు బి ది ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్ సైడ్. ఇంటికి పంపించారు, చెప్పి పంపించారు. అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్. అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు. అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్. చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు, మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు. మెసేజ్ వాస్ సెంట్ టు శేషంరాజు, సార్, హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్, బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్, బట్ రైట్ నౌ హీ ఇస్ విత్ అస్. చూచాడు, 3 దినములైన తర్వాత
తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. హి వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 డేస్ అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్. ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు. హి స్క్రిబుల్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్. ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతుడు. ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ లక్కీ ఫార్చునేట్. ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు. దే హ్యావ్ దిస్ బాయ్ హియర్. ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు. దే హావ్ బీన్ సర్వింగ్ దిస్ బాయ్. నాకు ఇంతనే ప్రాప్తి. ఐ డిజర్వ్డ్ ఓన్లీ దిస్ మచ్ రైట్. అని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి అండ్ హీ సెడ్ థ్యాంక్స్ టు దెమ్. తాను వెళ్ళిపోయాడు. అండ్ హీ రిటర్న్.